భారీ వర్షాలు వరదలు సృష్టించిన విలయం ఇంకా కళ్ళెదుటే కదలాడుతోంది. ఆ విషాదం నుంచి బాధితులు తేరుకోనూ లేదు. ఇప్పుడు మళ్ళీ మరో ముప్పు పొంచి ఉంది. రాయలసీమ దక్షిణ కోస్తాకు వానగండం ముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బాధితులు వణికిపోతున్నారు. ఈసారి ఇంకేం ముంచుతుందోనని హడలిపోతున్నారు. రాయలసీమ దక్షిణ కోస్తాకు మళ్లీ వానగండం పొంచి ఉంది. నెల వ్యవధిలోనే సీమ జిల్లాలు మూడోసారి అతి భారీ వర్షాలను ఎదుర్కొన్నాయి. 10 రోజుల క్రితమే వాయుగుండంతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఇక సోమవారం అండమాన్ సమీపాన సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న హెచ్చరికలతో ముంపు ప్రాంతాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల మొదటి వారం 16-17 తేదీల్లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసి తీరని నష్టాన్ని మిగిల్చాయి. వరదల బీభత్సానికి 44 మంది మృతి చెందారు. 7,000 వరకు ఇళ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 7 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధితులకు నష్టపరిహారం అందకముందే మరో విపత్తు తరుముకొస్తోంది. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శ్రీలంక తీర ప్రాంతం మీదున్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో మరో 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కోస్తాకు కూడా తుఫాను గండం పొంచి ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వర్షాలకు రాయలసీమ, దక్షిణ కోస్తా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కోస్తాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాయుగుండం డిసెంబర్ 4, 5 తేదీలకల్లా తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో వాతావరణం పెద్దగా అనుకూలంగా లేదని ఇస్రో నిపుణులు తెలిపారు.